మల్టిపుల్ పర్సనాలిటీ లేదా స్ప్లిట్ పర్సనాలిటీ అనేది ఓ అవలక్షణం. క్షణ క్షణానికి మారిపోయే విపరీతమైన మానసిక పరిస్థితి. దర్శకుడు శంకర్ సినిమా రంగంలోకి రాకముందు మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన ఇటువంటి అంశాల గురించి తెగ ఆలోచించేవారట. దర్శకుడిగా కెరీర్ ఆరంభించిన తర్వాత విభిన్నమైన మానసిక అంశాలతో ప్రయోగాలు చేయాలని ఆయనకు తోచింది. దానికి ఫలితంగా తమిళంలో అన్నియన్ చిత్రాన్ని తీశారు ఆయన. అదే తెలుగులో అనువాద చిత్రంగా వెలువడ్డ అపరిచితుడు. ఇందులో ప్రధాన పాత్రను ఇమేజ్ చట్రానికి లోబడని నటుడి చేత చేయించాలని శంకర్ భావించారు. హావభావాల్ని మెరుపు వేగంతో మార్చేస్తూ దర్శకుడు ఊహించిన విభిన్నమైన మనస్తత్వాల్ని అవలీలగా పలికించగల సమర్థుడి కోసం ఆలోచించారు. వెంటనే స్ఫురించిన పేరు విక్రమ్. 2003లో పితామగన్ చిత్రంలో నటనకు గాను జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకున్న విక్రమ్తో దర్శకుడు శంకర్కి పరిచయం ఉంది. లోగడ తన కాదలన్, అదే తెలుగులో ప్రేమికుడు చిత్రంలో ప్రభుదేవకు విక్రమ్ చేత డబ్బింగ్ చెప్పించారు కూడా. ఆ పరిచయంతో విక్రమ్కి కథ వినిపించారు. ఒకే పాత్రలో అనేక పాత్రల్ని నటించే అవకాశం లభించిందంటూ విక్రమ్ ఆనందంగా అంగీకరించారట. అపరిచితుడు చిత్రంలో అద్భుతంగా నటించారు. ఆ సినిమాలో భువనచంద్ర గారు రాసిన ఓ పాటను యేసుదాసు గారు, హరిణి గారు పాడారు. ఆ జీఎం గారి హిట్ సాంగ్ ను నేటి స్వరాభిషేకం డైరెక్టర్ స్పెషల్స్ లో మనకి వినిపించబోతున్న గాయని గాయకులు సునీత గారు, కారుణ్య. జీఎం గారి ఇంటి సొగస, జీఎం గారి ఇంటి సొగస, జీఎం గారి ఇంటి సొగస. నీ వంటి తరుణి పుడమినలేదే, ఇకపై పుడితే అది మన పాపే. నీ వంటి ఘనుడు జగతిలో లేడే, ఘనుడి తొవలకు సులభం కాదే. అజ్ఞానంలో ఉండే ఆనందమిదే, వలపుల బడిలో బాలకుడే పండితుడే. జీఎం గారి ఇంటి సొగస, జీఎం గారి ఇంటి సొగస, జీఎం గారి ఇంటి సొగస. కొంచెం కలిపి హరి విల్లులోని వర్ణాల దివ్యమే మలిచాడు. శత కోటి పూలు తెచ్చి దంట పూలు మలిచాడు. నీ పెదవుల్లోంచి పల్లవించు వేదం, మన పెదవుల్లోంచి ప్రభవించు జీవం. జీఎం గారి ఇంటి సొగస, జీఎం గారి ఇంటి సొగస. మమ 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 మమ
సృష్టి జరిగేను జీయంగారి ఇంటి సొగస పుడితే అది మన పాపే